హలో డియర్ స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఫ్రమ్ రే ఆప్టిక్స్ చాప్టర్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్లేన్ మిర్రర్. సి ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ మెయిన్లీ ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, నథింగ్ బట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ అనేది చెప్పాం. ఆబ్జెక్ట్ పొజిషన్ ఈక్వల్ టు ఇమేజ్ పొజిషన్, నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, వి గాట్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. And also, the plane mirror obeys lateral inversion. Lateral inversion means left appear as right, right appear as left in the mirror. So, ఈ క్యారెక్టరిస్టిక్స్ వరకు చెప్పాము. సో ఇక్కడ మనం కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేద్దాము ప్లేన్ మిర్రర్స్ మీద. ఒకసారి చూడండి. సి ఏ బాయ్ ఆఫ్ హైట్ క్యాపిటల్ హెచ్ వాంట్స్ టు సీ హిజ్ ఫుల్ ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. ఒక హెచ్ హైట్ ఉన్న బాయ్ ఉన్నాడు, అతను ఏంటంటే అతని ఇమేజ్ని ప్లేన్ మిర్రర్లో చూద్దాం ఉన్నాడు, ఫుల్ ఇమేజ్ని. సపోజ్ ఆ పర్సన్ 6 feet ఉన్నాడు అనుకున్నాం, లేదా 5 1/2 feet ఉన్నాడు అనుకున్నాం. సో ఆ పర్సన్ యొక్క ఫుల్ ఇమేజ్ని ప్లేన్ మిర్రర్లో చూడాలనుకున్నాడు. అయితే ఫైన్ ద మినిమం లెంగ్త్ ఆఫ్ ది మిర్రర్ రిక్వైర్డ్. సో అయితే తను ఎంత లెంగ్త్ ఉన్న మిర్రర్లో చూసుకున్నప్పుడు అంటే తను ఫుల్ ఇమేజ్ని చూసుకోగలుగుతాడు. అంటే మీనింగ్ ఏంటి, వాడు 6 feet ఉన్నాడు, మిర్రర్ కూడా 6 feet ఉండాలా, లేదా 5 feet ఉండాలా, లేదా 4 feet ఉండాలా, లేదా వీళ్ళు హాఫ్ ఉండాలా. సపోజ్ 6 feet ఉన్నాడు అనుకోండి, 3 feet మిర్రర్ ఉండాలా, లేదా ఇప్పుడు 6 feet ఉన్నాడు అనుకోండి, 7 feet మిర్రర్ ఉండాలా. సో ఎలా అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లెంగ్త్ ఆఫ్ ది మిర్రర్ అనేది మిర్రర్స్ కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ ఇమేజెస్ చెప్పాను, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ విచ్ కెన్ కాట్ ఆన్ స్క్రీన్, వర్చువల్ ఇమేజ్ విచ్ కెనాట్ బీ కాట్ ఆన్ స్క్రీన్. రియల్ ఇమేజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ విత్ సాలిడ్ లైన్స్, వర్చువల్ ఇమేజ్ ఇస్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ విత్ డాటెడ్ లైన్స్. సో మనకి మిర్రర్స్ ప్లేన్ మిర్రర్స్లో బేసిక్గా ఎక్కువగా మనకు ఫామ్ అయ్యేది రియల్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వర్చువల్ ఇమేజ్. సో ఇక్కడ చూద్దాము. సపోజ్ I will consider the person height A, B. A, B is the person height. A అనేది హెడ్, A is nothing but head. హెడ్ కొంచెం డౌన్లో ఉంటాయి, ఐస్ ఉంటాయి కదా. సో సపోజ్ ఈ పాయింట్ ఐస్ అనుకుందాం, వాడు కళ్ళు. ఓకే, సపోజ్ మనకి ఎంత సైజ్ ఆఫ్ ది మిర్రర్ తీసుకోలేదు తెలియదు కాబట్టి, సో ఆబ్జెక్ట్ అంటే హైట్, పర్సనల్ హైట్ ఎంత ఉన్నాడో, సపోజ్ పర్సన్ హైట్ ఎంత ఇచ్చారు, హెచ్ హైట్ ఇచ్చారు, మిర్రర్ కూడా సేమ్ అలాగే తీసుకుందాం, మిర్రర్ హైట్ కూడా సేమ్ అంతే హైట్ ఉందని తీసుకుందాం. దిస్ ఇస్ ద ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ అంటే ఏంటి, ఏ మిర్రర్ హ్యావింగ్ స్ట్రైట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్లేన్ మిర్రర్. సో ఇక్కడ ఏంటంటే హెచ్ హైట్ ఉన్న పర్సన్కి హెచ్ హైట్ ఉన్న మిర్రర్ తీసుకున్నాను, మనకు తెలియదు కదా బేసిక్గా ఎంత సైజ్ ఏమేది తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. నేను అజ్యూమ్ చేసుకున్నాను, సమ్ అజంప్షన్స్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం, అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఇమేజ్ ఫార్మేషన్ అంటే మనకి అకార్డింగ్ టు ప్లేన్ మిర్రర్స్ కాన్సెప్ట్, ప్లేన్ మిర్రర్స్ క్యారెక్టరిస్టిక్స్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇమేజ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. సపోజ్ ఆబ్జెక్ట్కి మిర్రర్కి డి డిస్టెన్స్ ఉందనుకుందాము, మిర్రర్కి ఆబ్జెక్ట్కి కూడా డి డిస్టెన్స్ ఉంది. సో ఓకే, ఇంత డిస్టెన్స్ ఉండదు చూసుకోండి, సేమ్ అంతే సైజ్ ఉన్న ఇమేజ్ ఫామ్ అయింది ఇక్కడ. ఓ సారీ, హియర్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇమేజ్ కదా, సేమ్ ఇక్కడ పర్సన్ యొక్క ఇమేజ్ని ఏ డాష్ బి డాష్గా రిప్రజెంట్ చేస్తాను. ఓకే, ఇది మొత్తం హైట్. సో సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇమేజ్, పర్సన్ ఒక 6 feet ఉన్నాడు అనుకోండి, ఇమేజ్ కూడా 6 feet ఫామ్ అవుతుంది. ఏ డాష్ బి డాష్ అంటే ఇమేజ్, ఏబి అంటే ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ పర్సన్ మిర్రర్ ముందు నిలబడ్డాడు, మిర్రర్కి ఆబ్జెక్ట్కి, మిర్రర్కి పర్సన్కి డి డిస్టెన్స్, మిర్రర్కి ఇమేజ్కి కూడా డి డిస్టెన్స్ ఉంది, అంతే కదా. సో ఇక్కడ మనం యూజింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కాన్సెప్ట్ అంటే యూజింగ్ లైట్ రేస్, లైట్ రేస్ రే డయాగ్రామ్స్ ద్వారా మనం ఇమేజ్ ఫార్మేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ఫార్మేషన్ తెలియాలంటే డెఫినెట్లీ వీ నీడ్ టు డ్రా పెర్పెండిక్యులర్, ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయండి. అంటే ఐస్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. అయితే ఇప్పుడు సపోజ్ పర్సన్ అనేవాడు వాడి ఇమేజ్ని చూసుకున్నప్పుడు ఈ ఫుల్ ఇమేజ్ ఎవరు చూస్తారు, హెడ్ చూడదు కదా, హైట్ ఐస్ చూస్తాయి. ఆబ్జెక్ట్ ఒక ఐస్ అంటే పర్సన్ ఐస్ నుంచి చూస్తాడు కాబట్టి ఈ యొక్క హెడ్ ఇది ఇమేజ్ కదా, ఇమేజ్ యొక్క హెడ్ని ఎవరు చూస్తారమ్మా, ఇమేజ్ యొక్క హెడ్ని ఐస్ చూస్తాయి కదా. సో అక్కడికి మనం లైట్ రేస్ రాయాలి, డ్రా చేయాలి. సారీ, ఇది ఇమేజ్ కదా, ఇమేజ్ ఫార్మేషన్ అనేది డాటర్ లైన్ ఇండికేట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఐస్కి ఇలా డ్రా చేస్తాను. మరి నాకు ఇన్సిడెంట్ రే కావాలి కదా, ఇన్సిడెంట్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది,
హెడ్ నుంచి వస్తుంది. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇన్సిడెంట్ రే విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్, సమ్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, తీటా అనుకుంటే ఇది కూడా తీటా. ఓకే, రిఫ్లెక్టెడ్ రేని బ్యాక్ సైడ్కి ఎక్స్టెండ్ చేసుకుంటే వి గాట్ ఇమేజ్ అట్ ఏ డాష్, అంటే హెడ్ అనేది ఐస్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ పొజిషన్ మనము ఎక్స్ అనుకుందాము, సారీ పి అనుకుందాము, ఇది క్యూ. ఈ పీకి క్యూకి మధ్య డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు బీడస్ అనేది ఏంటి, ఫీట్, ఫీట్ ఆఫ్ ద పర్సన్, ఇది హెడ్ ఆఫ్ ద పర్సన్. ఫీట్ని కూడా ఎవరు చూస్తారు, ఐసే కదా. సో ఐస్కి వెళ్ళేలాగా డాటర్ లైన్ ఇండికేట్ చేయండి. సో ఇది రిఫ్లెక్టెడ్, రిఫ్లెక్టెడ్ అని ఎక్స్టెండ్ చేసాం. ఈ ఫీట్ని ఎవరు చూస్తారు, ఐసే కదా, పర్సన్ యొక్క ఐస్ చూస్తాయి కాబట్టి ఇలా ఒక లైటర్ తీసుకోవాలి. బట్ ఈ రిఫ్లెక్టెడ్ రేకి ఇన్సిడెంట్ రే ఉండాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది, ఫీట్ నుంచి వస్తుంది. అకార్డింగ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, దట్ ఈస్ ద డయాగ్రామ్. ఒకసారి చూడండి, క్లారిటీగా చెప్తున్నాను. ఏబి పర్సన్ హైట్, ఏ ఈజ్ ద హెడ్, బి ఈజ్ ద ఫీట్. ఓకే, అండ్ ఈ దగ్గర మనకి ఐస్ ఉన్నట్టు, ఈ దగ్గర ఐస్ ఉన్నట్టు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ మిర్రర్, హైట్ ఆఫ్ ఇమేజ్ సేమ్ ఉండే విధంగా తీసుకోవాలి, సేమ్ ఉండే విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇమేజ్, హెడ్ యొక్క ఇమేజ్ని ఎవరు చూస్తారు, ఐస్ చూస్తాయి కాబట్టి ఒక డాటెడ్ లైన్తో మిర్రర్ వరకు డ్రా చేయండి. ఆ తర్వాత ఒక సాలిడ్ లైన్ రిఫ్లెక్టెడ్ రే డ్రా చేయండి. మనకి బేసిక్గా ఏం చూస్తున్నాం, హెడ్ కదా, హెడ్ని చూడాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఇన్సిడెంట్ రే హెడ్ దగ్గర నుంచి రావాలి. సో ఇన్సిడెంట్ రే హెడ్ దగ్గర నుంచి వచ్చి మిర్రర్ మీద ఇన్సిడెంట్ సమ్ యాంగిల్ తోటి, అకార్డింగ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్టెడ్ రేని బ్యాక్ ఎక్స్టెండ్ చేసినట్టుగా మీకు ఇప్పుడు అర్థమవుతుంది డయాగ్రామ్ నుంచి. అంటే ఫస్ట్ నేను ఇన్సిడెంట్ తీసుకుని రిఫ్లెక్టర్ తీసుకుని ఎక్స్టెండ్ చేసి ఇలా చూపించచ్చు, బట్ మీకు క్లారిటీ రావాలి. ఎక్కడ మనం చూసే ప్రతి ఇమేజ్ కూడా ఐ దగ్గర చూస్తుంది, మనం చూస్తున్నట్టు ఒక ఆబ్జెక్ట్ని మన ఐలో ఉన్న రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవుతున్నట్టు. సో ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఐ దగ్గర కనిపిస్తుంది, ఐ దగ్గర తెలుస్తుంది కాబట్టి అందుకు లైట్ రేస్ని కూడా అక్కడ మీట్ అయ్యేలా చేశాను. అలాగే ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నాను. బేసిక్గా ఇమేజ్ ఫార్మేషన్ ఎప్పుడు కూడా ఒక పెర్పెండిక్యులర్ అయితే డ్రా చేసేసుకోవాలి ఆబ్జెక్ట్ నుండి. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ యొక్క ఫీట్ని ఎవరు చూస్తారు, ఐసే కదా, అందుకు డాటర్ లైన్ని సమ్ యాంగిల్తో తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళి మిర్రర్ వరకు, తర్వాత మిర్రర్ నుంచి ఐ వరకు ఒక సాలిడ్ లైన్ డ్రా చేసేయండి. అది రిఫ్లెక్టెడ్ రే. ఈ రిఫ్లెక్టెడ్ రే ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్సిడెంట్ రే ఉండాలి కదా, రిఫ్లెక్టెడ్ రే కావాలండి. ఆ ఇన్సిడెంట్ రే అనేది ఆబ్జెక్ట్ యొక్క ఫీట్ నుంచి వస్తుంది, అంటే పర్సన్ యొక్క ఫీట్ దగ్గర నుంచి వస్తుంది, అది తీసుకున్నాం. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. అయితే ఇది ఎక్స్, ఇది వై. ఓకే, ఈ పాయింట్ ఆర్ అనుకుందాం, పి క్యూ ఆర్. ఏ డాష్, సపోజ్ ఇది నేను ఈ డాష్ అని తీసుకున్నాను. ఇక్కడ మనం ఏంటంటే యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ ద్వారా మనం ఎంత హైట్ ఆఫ్ మిర్రర్ కన్సిడర్ చేసుకోవాలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తామంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఈ ఏ డాష్ ఈ డాష్ ఈ ఏ డాష్ ఈ డాష్ తీసుకోండి. అదొకసారి మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి, ఈ ఏ డాష్ ఈ డాష్. అలాగే ఇక్కడ చూడండి ఈ లెంగ్త్ ఏమైంది, ఇక్కడ పీక్యూ ఉంది చూడండి, ఈ ఏ డాష్ ఈ డాష్కి పీక్యూ హైట్ కూడా తీసుకోవాలి. పీక్యూ హైట్ అంత ఇక్కడ ఎక్స్. ఓకేనా, ఈ నుంచి క్యూకి ఎంత డిస్టెన్స్, డి. క్యూ నుంచి ఈ డాష్కి ఎంత డిస్టెన్స్, డి. ఓకే, వి గాట్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ హియర్. ట్రయాంగిల్ ఈ ఏ డాష్ ఈ డాష్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈ పిక్యూ, అవునా కదా. పెద్ద ట్రయాంగిల్ విచ్ ఇస్ సిమిలర్ టు చిన్న ట్రయాంగిల్, ఈ ఏ డాష్ ఈ డాష్కి ఈ పిక్యూ సిమిలర్గా ఉంది. ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees, రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్లో మనము ఏం చేస్తాము, సైడ్స్ యొక్క రేషియోస్ని ఈక్వల్ చేస్తాం, సైడ్స్ యొక్క రేషియోస్ని ఈక్వల్ చేస్తాం. సపోజ్ బిగ్గర్ ట్రయాంగిల్ తీసుకోండి, ఈ ఏ డాష్ ఈ డాష్కి మనకి బేస్ ఏమవుతుంది, ఈ ఈ డాష్ బై స్మాలర్ ట్రయాంగిల్ యొక్క బేస్ ఏంటి, ఈక్యూ, విచ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్గర్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఏ డాష్ ఈ డాష్ బై స్మాలర్ ట్రయాంగిల్ యొక్క హైట్ పీక్యూ ఈక్వల్ టు గేమ్ చేయొచ్చు. ఈ రెండు కూడా ఈక్వల్ చేయొచ్చు, బట్ నో నీడ్. సో నేను ఏం చేస్తానంటే ఈ డాష్ అంటే ఏం రాయొచ్చు, డి ప్లస్ డి 2D అని రాయొచ్చు. ఈక్యూ అంటే ఏం రాయొచ్చు, ఈక్యూ అంటే డి అని రాయొచ్చు, అవునా. ఏ డాష్ ఈ డాష్ అంటే ఏం రాయొచ్చు, ఈ డాష్
ఏ డాష్ అంటే తెలియదు మనకి, అలాగే ఉంచేద్దాం. పీక్యూ అంటే ఏం రాయొచ్చు, ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ రాజు మిర్రర్ యొక్క సమ్ విత్ ఎక్స్ అని తీసుకున్నాం. సో డీ క్యాన్సిల్, ఏ డాష్ ఈ డాష్ ఈక్వల్ టు ఏమొస్తుంది అమ్మా, 2x వస్తుంది. ఏ డాష్ ఈ డాష్ 2x వచ్చింది. ఓకేనా, ఇది అలా తీసుకోండి. ఇక్కడెవరికైనా డౌట్ ఉందా? ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ నేను ఏం చేస్తాను, డయాగ్రామ్ అర్థమైంది కాబట్టి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, ఈ డాష్ ఈ డాష్ అని ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్లో పీక్యూ విత్ దగ్గర ఎక్స్ తీసుకున్నాను, అంటే మిర్రర్లో ఒక పీక్యూ విత్ ఎక్స్ అండ్ ఎక్స్గా తీసుకున్నాను. తీసుకుని బిగ్గర్ ట్రయాంగిల్, స్మాలర్ ట్రయాంగిల్ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్లో సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, అంటే దే రేషియోస్ ఆర్ ఈక్వల్ కాబట్టి అకార్డింగ్ టు సిమిలర్ ట్రయాంగిల్ ఆ సైడ్స్ రేషియోస్ని ఈక్వల్ చేశాను. సైడ్స్ రేషియోస్ ఈక్వల్ చేసి నాకు ఏ డాష్ ఈ డాష్ తెలియదు కాబట్టి అది ఫైండ్ అవుట్ చేశాను, 2x వచ్చింది ఈక్వేషన్ 1. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ చూడండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఈ డాష్ బీ డాష్ చూడాలి డయాగ్రామ్లో, ఈ డాష్ బీ డాష్ తీసుకున్నాను. తీసుకుని దాన్ని రిప్రజెంట్ చేయండి, దాన్ని డ్రా చేయండి. సో ఇలాగే కదండి, ఇది ఈ డాష్ అలాగే బీ డాష్. అలాగే ఇక్కడ చూడండి, విత్ చూడండి, క్యూఆర్ విత్ తీసుకోండి మధ్యలో, క్యూ నుంచి ఆర్ కున్న విత్ ఏంటి, ఇక్కడ వై, ఇక్కడ ఇది 90 degrees, ఇది 90 degrees. నీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే, ఈ డాష్ బీ డాష్ విచ్ ఈజ్ సిమిలర్ టు ఈక్యూఆర్ ట్రయాంగిల్ సిమిలర్గా ఉన్నట్టు. ఏంటమ్మా, ట్రయాంగిల్ ఈక్యూఆర్ సిమిలర్ టు ఈ ట్రయాంగిల్ ఈ డాష్ బీ డాష్ అనమాట. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ నుంచి క్యూకి డి, క్యూ నుంచి ఈ డాష్కి డి, అంతే కదా. ఈ నుంచి క్యూకి డిస్టెన్స్ డి, క్యూ నుంచి ఈ డాష్ కూడా డిస్టెన్స్ డి. ఓకేనా, డిస్టెన్స్ డి. చూడండి, ఈ డాష్ బై ఈక్యూ మన బిగ్గర్ ట్రయాంగిల్ బై స్మాలర్ ట్రయాంగిల్ ఈక్వల్ టు, అంటే సైడ్స్ రేషియో అనమాట. నెక్స్ట్ బిగ్గర్ ట్రయాంగిల్ హైట్ ఏంటి, ఈ డాష్ బీ డాష్ బై స్మాలర్ ట్రయాంగిల్ హైట్ క్యూఆర్ అలా తీసుకున్నాం. ఈ డాష్ అంటే తెలుసు కదమ్మా, ఈ డాష్ అంటే డీ ప్లస్ డి, 2D అవుతుంది. ఈక్యూ తెలుసా మీకు, ఈక్యూ తెలియదు, డి. ఈ డాష్ బీ డాష్ తెలియదు, బై క్యూఆర్ తెలుసు మీకు, వై. సో డీడీ క్యాన్సిల్, వి గాట్ ఈ డాష్ బీ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2y వచ్చింది, ఈక్వేషన్ 2. అంటే ఈ డాష్ బీ డాష్ ప్లస్ 2y రాయొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇమేజ్, అంటే మీనింగ్ ఏంటి, హెచ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2y అవుతుంది. అవునా కదా, ఈ మొత్తం లెంగ్త్ 2x ప్లస్ 2y, విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు హెచ్, హైట్ ఆఫ్ ది పర్సన్ కదా. సో హెచ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2y, ఫ్రమ్ దిస్ హెచ్ ఈక్వల్ టు 2 x ప్లస్ వై, ఫ్రమ్ దిస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందండి, హెచ్ బై 2. ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి, యాక్చువల్గా మిర్రర్లో సమ్ ఆఫ్ ది విత్ అనమాట, కొంత పోర్షన్, మొత్తం మిర్రర్ ఎంత హైట్ తెలియదు నాకు, హెచ్ హైట్ తీసుకున్నాను మిర్రర్ కూడా. బట్ మనం ఈ కండిషన్స్ ఈ రే డయాగ్రామ్స్ ద్వారా ఏం చేసామంటే, ఒక ఎక్స్ పార్ట్ వై పార్ట్ తీసుకున్నాను మిర్రర్లో, ఎక్స్ పార్ట్ వై పార్ట్ తీసుకున్నాను. సో ఎక్స్ ప్లస్ వై అంటే ఈ పార్ట్ అవసరం లేదు మనకి మిర్రర్లో, అలాగే ఈ పార్ట్ కూడా అవసరం లేదు, అంటే ఓన్లీ ఈ విడ్త్ తీసుకుంటే మీకు వి కెన్ సీ ద ఫుల్ హైట్ ఆఫ్ ది పర్సన్ అనమాట. పర్సన్ యొక్క ఫుల్ హైట్ చూడాలి అంటే ఈ ఎక్స్ ప్లస్ వై హైట్ తీసుకుంటే చాలు. ఈ ఎక్స్ ప్లస్ వై హైట్ తెలియాలి కదా, తెలియాలంటే ఎలా తెలుస్తుంది, హైట్ ఆఫ్ ది పర్సన్లో 2x ఉండాలి. ఇప్పుడు పర్సన్ 6 feet ఉన్నాడు అనుకోండి, మీరు యొక్క సైజు 3 feet అయి ఉండాలి, 6x3 కదా. సో ఫైనల్లీ హైట్ ఆఫ్ మిర్రర్, లెంగ్త్ ఆఫ్ మిర్రర్ ఏమవుతుందమ్మా, 1/2 ఆఫ్ హైట్ ఆఫ్ పర్సన్, 1/2 ఆఫ్ హైట్ ఆఫ్ పర్సన్, పర్సన్ హైట్లో హాఫ్ ఉండాలన్నమాట. సో ఇది ప్రూఫ్ మనకి. ఇజ్ ఇట్ క్లియర్? ఒకసారి డయాగ్రామ్ అది క్లారిటీగా చూసుకోండి, డయాగ్రామ్ డెరివేషన్ చాలా క్లారిటీగా డ్రా చేశాను. ఫస్ట్ ఇనీషియల్గా మనకి హైట్ ఆఫ్ ది మిర్రర్ తెలియదు కాబట్టి పర్సన్ ఎంత హైట్ ఉన్నాడో, ఇమేజ్ కూడా సేమ్ హైట్ ఫామ్ అయిందని తీసుకుని, ఓకేనా, ఇమేజ్ కూడా సేమ్ హైట్ ఉందని ఫామ్ అయింది తీసుకుని, మిర్రర్ కూడా సేమ్ హైట్ ఉంది, ఇమేజ్ కూడా సేమ్ ఫామ్ అవుతుంది, మిర్రర్ హైట్ కూడా సేమ్గా తీసుకున్నాను, ఎజ్యూమ్ చేసుకున్నాను మిర్రర్ హైట్ కూడా సేమ్గా తీసేసుకున్నాను, 6 feet పర్సన్కి 6 feet మిర్రర్ తీసేసుకున్నాను. దాని నుంచి నేను రే డయాగ్రామ్ డ్రా చేశాను, ఇమేజ్ యొక్క హెడ్ ఇమేజ్ యొక్క ఫీట్ ఐస్ దగ్గర ఫామ్ అవుతాయని తీసుకుని రే డయాగ్రామ్ డ్రా చేసి సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి సాల్వ్ చేశాను.
సిమిలర్ ట్రయాంగిల్స్ ఆఫ్ సైడ్స్ ప్రొపోర్షనల్ కాబట్టి రేషియోస్ ఈక్వల్ చేసి సో ఈ డాష్ ఈ డాష్ ఈ డాష్ బి డాష్ ఫైండ్ అవుట్ చేసి టోటల్ లెంగ్త్ని హైట్ ఆఫ్ ది పర్సన్ ఈక్వల్ చేశాను. టోటల్ లెంగ్త్ని హైట్ ఆఫ్ ది పర్సన్ ఈక్వల్ చేశాక అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1/2 ఆఫ్ హైట్ ఆఫ్ ది పర్సన్ వచ్చింది మేడం. సో ఇలా ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, డిఫరెంట్ ప్రాబ్లమ్. ఏ బాయ్ ఈజ్ స్టాండింగ్ మిడ్వే బిట్వీన్ ఏ వాల్ ఆఫ్ హైట్ క్యాపిటల్ హెచ్ అండ్ ఏ ప్లేన్ మిర్రర్. ఫైండ్ ద మినిమం లెంగ్త్ ఆఫ్ మిర్రర్ రిక్వైర్డ్ సో దట్ ద బాయ్ కెన్ సీ ఫుల్ ఇమేజ్ ఆఫ్ ద వాల్. ఓకేనా, ఒక బాయ్, ఒక అబ్బాయి ఉన్నాడు, ఓకేనా, అతను మిర్రర్కిను వాల్కి మిడ్వేలో నిలబడ్డాడు, అంటే మధ్యలో నిలబడ్డాడు. సపోజ్ మిర్రర్ వాల్ నా వెనకాల ఉంది, మిర్రర్ నా ముందు ఉంది, నేను ఏంటంటే మిర్రర్కి నాకు ఎంత డిస్టెన్స్ ఉందో నాకు వాల్కి మధ్యలో కూడా అంతే డిస్టెన్స్ ఉంది. మిడ్వే అంటే ఈక్వల్గా డివైడ్ చేయడం. ఆ పర్సన్ అనేవాడు మిర్రర్ యొక్క లెంగ్త్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో వాల్ యొక్క డిస్టెన్స్ కూడా, వాల్ నుంచి అతనికి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది. మిర్రర్కి పర్సన్కి ఎంత డిస్టెన్స్ ఉందో పర్సన్కి వాల్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. పర్సన్ ఈజ్ నథింగ్ బట్ బాయ్ ఇక్కడ, ఓకేనా. అయితే ఫైండ్ ద మినిమం లెంగ్త్ ఆఫ్ మిర్రర్ రిక్వైర్డ్ సో దట్ ద బాయ్ కెన్ సీ ఫుల్ ఇమేజ్ ఆఫ్ ద వాల్. ఇక్కడ ఈ బాయ్ అనేవాడు ఆ మిర్రర్లోంచి వాల్ యొక్క ఇమేజ్ని చూడాలనుకుంటున్నాడు, వాల్ యొక్క ఫుల్ ఇమేజ్ని చూడాలనుకుంటున్నాడు. వాల్ యొక్క ఫుల్ ఇమేజ్ని చూడాలి అంటే మిర్రర్ యొక్క సైజ్ ఎంత ఉండాలి? మీకు అర్థమవుతుందా క్వశ్చన్? క్వశ్చన్ ఏంటండి ఇక్కడ? ఓకే, క్వశ్చన్ ఏంటి ఇక్కడ? పర్సన్ మిర్రర్లోంచి వెనకాల ఉన్న వాల్ని చూస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? బాయ్ అనే ఒక బాయ్ మిర్రర్ ముందు నిలబడి ఆ మిర్రర్లోంచి వెనకాల ఉన్న వాల్ని చూస్తున్నాడు. అయితే అతను ఫుల్ వాల్ చూడాలి అంటే మిర్రర్లోంచి ఆ మిర్రర్ సైజ్ ఎంత ఉండాలి? ఎంత సైజ్ ఉంటే హీ కెన్ సీ ద ఫుల్ ఇమేజ్ ఆఫ్ ద వాల్? అది క్వశ్చన్. సేమ్ ఇది కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ యూస్ చేసి అలాగే ఎజ్యూమ్ చేసుకున్నాం. సో అజంప్షన్ చేసుకున్నాం, అంటే వాల్ ఎంత హైట్ ఉందో మిర్రర్ కూడా అంతే హైట్ ఉందని ఎజ్యూమ్ చేసేసుకుని మనం రే డయాగ్రామ్ ద్వారా ప్రూవ్ చేస్తాం. అది ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఒక వాల్ తీసుకున్నాను. This is the wall. AB is the wall. Okay? ఒక మిర్రర్ తీసుకున్నాను. వాల్ ఎంత హైట్లో ఉందో వాల్ హైట్ హెచ్. ఓకే, మిర్రర్ కూడా అంతే హైట్ ఉండే విధంగా మీరు తీసుకోవాలి డయాగ్రమేటిక్గా. ఇది మిర్రర్ హైట్. మనం రేడియాగ్రామ్స్ యూజ్ చేసి కొంతపాటు కట్ చేస్తాం, ఎలాగో ప్రీవియస్ ప్రాబ్లమ్ అలాగే లాస్ట్లో మనం కొంత పార్ట్ నేను అరేంజ్ చేసేసాను. అరేంజ్ చేసేసి ఓన్లీ ఎక్స్ ప్లస్ వై ఉంటే సరిపోతుందని చెప్పాను. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేస్తాము. అది ఎలాగో చూడండి ఒకసారి. ఏంటి సింగిల్ డ్రాయింగ్ సొంతమైతే అర్థమైపోతుంది. ఇక్కడ పర్సన్, ఇక్కడ వాల్ ఎంత హైట్ ఉందో మిర్రర్ కూడా అంతే హైట్ ఉంది. ఓకే, కొంచెం అలా ఉండేలా డ్రా చేసుకోండి. స్కేల్ యూస్ చేయను. సపోజ్ స్కేల్తో ఒక 7 సెంటీమీటర్స్ తీసుకున్నారనుకోండి, ఇది కూడా 7 సెంటీమీటర్స్ తీసుకోండి. మీరు స్కేల్ యూస్ చేస్తే ఈజీ అవుతుంది. సో మనకు ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్. బిఫోర్ దట్ ఒక బాయ్ ఉన్నాడు, బాయ్ అనేవాడు ఈ మిర్రర్కి అలాగే వాల్కి మధ్యలో నిలబడ్డాడు. మిడ్వే అంటే మధ్యలో నిలబడ్డాడు అన్నమాట. మధ్యలో అంటే సపోజ్ ఇక్కడ నిలబడనుకుంటున్నాం. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద బాయ్. ఓకే, అంటే ఇక్కడ సపోజ్ డి డిస్టెన్స్ అనుకున్నాం అనుకోండి, ఇది కూడా ఏమవుతుందండి? డి డిస్టెన్స్ అవుతుంది. మిర్రర్కి వాల్, సారీ పర్సన్కి ఇది బాయ్, బాయ్కి వాల్కి ఎంత డిస్టెన్స్ ఉందో బాయ్కి మిర్రర్కి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇమేజ్ ఆఫ్ ద వాల్ని చూస్తున్నాడు. ఇమేజ్ ఆఫ్ ద వాల్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ చేస్తుంది? మిర్రర్కి వాల్కి ఎంత డిస్టెన్స్ ఉందో మిర్రర్కి ఇమేజ్ ఆఫ్ ద వాల్కి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ ఫామ్ చేస్తుంది? సేమ్ అదే హైట్లో ఫామ్ చేయాలి కదా. ఇది హెచ్ అండి, ఇది కూడా హెచ్ అయ్యే ఉండాలి. ఈ లెంగ్త్ ఎంత? డి ప్లస్ డి. మిర్రర్ 2D డిస్టెన్స్లో ఉంది, అంటే ఏ డిస్టెన్స్ ఏమవుతుందండి? 2D అవుతుంది. ఓకే, ఎవరు చూస్తున్నారు ఇమేజ్ని? బాయ్ చూస్తున్నాడు. ఎవరి ఇమేజ్ని? వాల్ యొక్క ఇమేజ్ని. సో అంటే ఫైనల్గా ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది? ఇవి ఐలో కనిపిస్తుంది. ఐలో కనిపిస్తుంది అంటే టాప్ పార్ట్ ఆఫ్ ద వాల్ ఎవరు చూడాలి? ఐ చూడాలి. ఐ చూడాలి కాబట్టి సమ్ లెంగ్త్, సమ్ డాటర్ లైన్ డ్రా చేయండి. డాటర్ లైన్ ఎందుకు డ్రా చేస్తున్నాడు? వర్చువల్ ఇమేజ్ కాబట్టి. ఓకే, ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి కదా ఫస్ట్. వీ నీడ్ టు డ్రా పెర్పెండిక్యులర్ ఫస్ట్. అది డ్రా చేయాలి యాక్చువల్గా, అది రిఫరెన్స్ లైన్ కింద పెర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఓకే, మరి ఇది రిఫ్లెక్టెడ్ రే కదా. ఇన్సిడెంట్ రే ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది. ఆబ్జెక్ట్ అంటే ఎవరు? ఇక్కడ వాల్. ఇక్కడ జాయిన్ చేయాలి.
దిస్ ఈజ్ ఇన్సిడెంట్ అని చూడండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ పాయింట్ మీరు పి అనుకోండి, ఇది క్యూ అనుకోండి, ఇది ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫీట్ని ఎవరు చూడాలి? వాల్ యొక్క ఫీట్ని అంటే వాల్ యొక్క లోయర్ పార్ట్ని ఐస్ చూడాలి. ఐస్ చూడాలి అంటే ఐస్ దాకా మనము ఒక డౌట్ లేదు, అంటే ఇది మనకి రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఈ విడ్త్ ఉండదు కదా, ఇది ఆర్ అనుకోండి, ఇది ఏమొస్తుందండి విత్ వై అవుతుంది. ఓకేనా? మరి రిఫ్లెక్టెడ్ రే ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అవ్వాలి కదా, ఎవరి నుంచి? వాల్ యొక్క ఇన్సిడెంట్ రే. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ క్లారిటీ వస్తే మీకు చాలు. ఇది ఏ డాష్, బి డాష్, సి డాష్, పిక్యూఆర్, పిక్యూఎక్స్, క్యూఆర్ వై, డి ప్లస్ డి, టూ డి. ఓకే, ఫైనల్గా మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది సపోజ్ నేను ఎంఎన్ హైట్ ఆఫ్ ది బాయ్ ఎంఎన్ అనుకుందాం. ఓకేనా? డయాగ్రామ్ అర్థమైందా? ఒకసారి చూడండి, మళ్ళీ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిడ్వేలో బాయ్ నిలబడ్డాడు. సో మిర్రర్ నుంచి, సారీ, మిర్రర్ నుంచి వాల్కి 2D డిస్టెన్స్, మిర్రర్ నుంచి ఇమేజ్ ఆఫ్ ద వాల్ కూడా 2D డిస్టెన్స్. అయితే ఫస్ట్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ ది హైట్ అంటే హెడ్ పార్ట్ చూస్తాడు, అంటే వాల్ యొక్క అప్పర్ పార్ట్ చూస్తాడు కాబట్టి వాల్ అప్పర్ పార్ట్ అనేది ఏ డాష్ దగ్గర ఉంది, అప్పర్ పార్ట్ చూస్తాడు కాబట్టి డాట్ లైన్స్ ఇండికేట్ చేశాను. రిఫ్లెక్టెడ్ రే వెళ్తే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. మరి రిఫ్లెక్టెడ్ రే ఉంది కాబట్టి ఇన్సిడెంట్ రే రావాలి కదా, ఎక్కడ నుంచి వస్తుంది? అప్పర్ పార్ట్ నుంచి వస్తుంది. ఆ ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది. ఇది డయాగ్రామ్ ఫస్ట్ రే. సెకండ్ రే, సెకండ్ రే ఎక్కడ నుంచి రావాలి? లోయర్ పార్ట్ ఆఫ్ ద వాల్ నుంచి రావాలి. డాట్ లైన్స్ తీసుకెళ్ళాను మిర్రర్ వరకు, మిర్రర్ నుంచి రిఫ్లెక్టెడ్ రే సాలిడ్ లెంత్ తీసుకెళ్ళాను. అంటే ఇక్కడ రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేసినట్టు, టు గెట్ ద ఇమేజ్ రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేసినట్టు. సో ఇక్కడ నాకు రిఫ్లెక్టెడ్ రే ఉంది కాబట్టి ఏం కావాలి? ఇన్సిడెంట్ రే కావాలి. ఇన్సిడెంట్ రే ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఎవరు? వాల్. వాల్ యొక్క లోయర్ పార్ట్ నుంచి ఒక లైటర్ తీసుకున్నాను, ఎంత అయితే యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది. అలాగే ఒక నార్మల్ డ్రా చేసుకున్నాం పర్పెండిక్యులర్గా, పొజిషన్స్ తీసుకున్నాను ఏ డాష్ బి డాష్ అలాగే తీసుకున్నాను. ఇక నేను సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ యూస్ చేసి ఆ లెంగ్త్ ఆఫ్ ది మిర్రర్ ఎంత తీసుకోవాలో కంపేర్ టు హైట్ ఆఫ్ ది వాల్ మనం ఫైండ్అవుట్ చేద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఎం ఏ డాష్ బి డాష్, ఎం ఏ డాష్ బి డాష్ ట్రయాంగిల్ చూడండి ఎలా ఉంది కదా. ఇది ఎం అండ్ ఐ, ఏ డాష్ అప్పర్ పార్ట్, బి డాష్ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసిన పాయింట్, ఏ డాష్ బి డాష్ తెలియదు మనకి. అలాగే మధ్యలో ఒక విత్ వచ్చింది చూడండి, పిక్యూ, పిక్యూ విత్ వచ్చింది చూడండి, పిక్యూ. ఆ పిక్యూ విత్ ఎంత? ఎక్స్. ఎంక్యూ, ఎం నుంచి క్యూకి ఎంత డిస్టెన్సు? డి. క్యూ నుంచి బి డాష్కి ఎంత డిస్టెన్సు? టూ డి. ఓకే, ఇది డయాగ్రామ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంటి ఇక్కడ? ట్రయాంగిల్ ఎం ఏ డాష్ బి డాష్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎంపిక్యూ. అయితే హైట్స్ రేషియోస్ ఈక్వల్ చేయాలి, ఏ డాష్ బి డాష్ బై పిక్యూ. అలాగే బేసిస్ రేషియోకి ఈక్వల్ చేయండి, ఎంబి డాష్ బై ఎంక్యూ. ఎంబి డాష్ అంటే ఎంత అండి? ఎంబి డాష్ అంటే, ఎంబి డాష్ అంటే డి ప్లస్ టూ డి, డి ప్లస్ టూ డి. ఎంక్యూ అంటే ఎంత? డి అంటే ఎంత? త్రీ డి బై డి, డిడి క్యాన్సిల్. ఫైనల్లీ ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ పిక్యూ. పిక్యూ అంటే ఏంటి ఇక్కడ యాక్చువల్గా? ఎక్స్. సో ఏ డాష్ బి డాష్ ఎంత వచ్చిందండి? 3x వచ్చింది. ఏ డాష్ బి డాష్ వాల్యూ 3x వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్, నెక్స్ట్ ట్రయాంగిల్ ఫీట్ నుంచి చూసుకోవాలి. ఎం బి డాష్ సి డాష్ ఫీట్ వరకు తీసుకోవాలి, అంటే ఆ లోయర్ పార్ట్ వరకు తీసుకోవాలి, లోయర్ పార్ట్ ఆఫ్ ది వాల్ వరకు తీసుకోవాలి. ట్రయాంగిల్ ఎం బి డాష్ సి డాష్ తీసుకోండి. ఎలా డ్రా చేయాలి ట్రయాంగిల్? ఏం ట్రయాంగిల్ అండి ఇది? ఎం బి డాష్ సి డాష్. ఇది ఎంత అండి వాల్యూ? వై. ఏంటది? క్యూఆర్. క్యూఆర్ అనేది వై. ఎం బి డాష్ అంటే ఎం క్యూ డిస్టెన్స్ డి, క్యూ బి డాష్ డిస్టెన్స్ టూ డి. ఓకే, నాకు ఫైనల్గా బి డాష్ సి డాష్ కావాలి కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ బి డాష్ సి డాష్ బై క్యూఆర్ ఈక్వల్ టు హైట్స్ రేషియో ఈక్వల్ చేశాను, బేసిస్ రేషియో ఈక్వల్ చేయాలి, ఎంబి డాష్ బై ఎంబి డాష్ బై ఎంక్యూ. స్మాల్ ట్రయాంగిల్ ఏమో ఎంక్యూఆర్, బిగ్గర్ ట్రయాంగిల్ ఏమో ఎంబి డాష్ సి డాష్, అలా ఈక్వల్ చేస్తాము. బి డాష్ సి డాష్ కావాలి కాబట్టి ఎంబి డాష్ ఎంత అండి? ఎం నుంచి బి డాష్ డిస్టెన్స్ డి ప్లస్ టూ డి, త్రీ డి బై ఎంక్యూ డిస్టెన్స్ డి ఇంటూ క్యూఆర్.
డీడీ క్యాన్సిల్, 3 × QR అంటే ఏంటండి వైఏ కదా, 3Y. సో ఫైనల్గా B' C' ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి, 3Y వచ్చింది. ఇది 3Y చూడండి. ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే A' C' అంటే హైట్ ఆఫ్ ది వాల్, అవునా? హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇమేజ్, హైట్ ఆఫ్ ది వాల్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ద వాల్. సో A' C' ఈక్వల్ హెచ్. A' C' అంటే ఏం రాయచ్చు మీరు, టోటల్ హైట్ 3X + 3Y అని రాయచ్చు, అవునా కదా? 3X + 3Y ఈక్వల్ టు హెచ్. సో ఫ్రమ్ దిస్ X + Y ఈక్వల్ ఏమొస్తుందండి, H/3 అంతే కదా. ఇక్కడ 3 కామన్ తీయండి, 3 కామన్ తీస్తే 3 × X + Y ఈక్వల్ టు హెచ్. X + Y ఈక్వల్ టు H/3. X + Y ఈక్వల్ H/3. X + Y అంటే ఏంటి, విత్ ఆఫ్ ది మిర్రర్. మిర్రర్ P నుంచి R వరకు ఉన్న డిస్టెన్స్ విత్ ఆఫ్ ది మిర్రర్ అంటారు. అంటే ఇది తీసేయాలి మొత్తం. ఎంత విత్ తీసుకోవాలంటే హైట్ ఆఫ్ ది వాల్లో 1/3 పార్ట్ తీసుకోవాలి. వాల్ ఒక సపోజ్ 9 feet ఉంది అనుకోండి, 9/3 అంటే ఎంత, 9/3 అంటే 3 feet ఉన్న మిర్రర్ తీసుకోవాలి. 3 feet ఉన్న మిర్రర్లో వాడు మిడ్ పాయింట్ దగ్గర నిలబడితే ఈ కెన్ సీ ద బాయ్, మిడ్ పాయింట్ దగ్గర నిలబడితే ఈ కెన్ సీ ద ఫుల్ ఇమేజ్ ఆఫ్ ద వాల్ అనమాట. ఓకేనా? సో లెంగ్త్ ఆఫ్ మిర్రర్ ఎంత తీసుకోవాలండి, హైట్ ఆఫ్ వాల్ బై 3. పర్సన్ అయితే బై 2 వచ్చింది ప్రీవియస్ ప్రాబ్లమ్, ఇక్కడ బై 3 వచ్చింది వాల్ కాబట్టి హైట్ ఆఫ్ వాల్ బై 3. 1/3 పార్ట్ ఆఫ్ హైట్ ఆఫ్ వాల్ ఇన్ దిస్ ప్రాబ్లమ్, 1/2 పార్ట్ ఆఫ్ హైట్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్. సో దిస్ ద డయాగ్రమ్, ఒకసారి చూసుకోండి. ఐ థింక్ ఈజీ ఓన్లీ. సిమిలర్ ట్రయాంగిల్స్ కేసెస్ యూస్ చేసే అప్లైస్. సిమిలర్ ట్రయాంగిల్స్లో 2 triangles తీసుకుని వాటి సైడ్స్ని రేషియోస్గా తీసుకుని మనం అన్నోన్ సైడ్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అన్నోన్ సైడ్ తెలియని వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ ద డయాగ్రమ్. యా, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఫైండ్ ద మినిమమ్ లెంగ్త్ ఆఫ్ మిర్రర్ రిక్వైర్డ్ సో దట్ ద గర్ల్ కెన్ సీ ఫుల్ ఇమేజ్ ఆఫ్ వాల్ ఇన్సైడ్ ద మిర్రర్. హియర్ ఏ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ గర్ల్ అండ్ వాల్, బి మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ గర్ల్ అండ్ మిర్రర్. సో ప్రీవియస్ ప్రాబ్లం అయితే కనుక ఒక బాయ్ తీసుకున్నారు, ఆ బాయ్ అనేవాడు మిడ్వేలో నిలబడ్డాడు, మిర్రర్కిను వాల్కి మధ్యలో నిలబడ్డాడు. బట్ ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చారు, ఏ అనేదేమో మిర్రర్ వాల్ నుంచి గర్ల్కి ఉండే డిస్టెన్స్ ఏ, ఇక్కడ మిర్రర్ నుంచి గర్ల్ కొనే డిస్టెన్స్ బి. అయితే గర్ల్ ఫుల్ ఇమేజ్ చూడాలి అంటే మిర్రర్లో చూస్తున్నప్పుడు గర్ల్కి ఫుల్ ఇమేజ్ కనిపించాలి. ఎవరిది, మిర్రర్ది. ఎవరిది, మిర్రర్ యొక్క ఫుల్ ఇమేజ్ కనిపించాలి. మిర్రర్ అంటే నా వెనకాల ఉందని చెప్తున్నాను. సో అయితే ఎంత డిస్టెన్స్ అంటే ఎంత లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్ ఉండాలి, మినిమం లెంగ్త్ ఆఫ్ మిర్రర్ ఎంత ఉండాలి, 4 options ఇచ్చారు. సేమ్ ఇందాకలానే సిమిలర్ ట్రయాంగిల్స్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ట్రై చేయండి, పార్ట్స్ చేసి ట్రై చేయండి, ట్రై చేయాలి. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి, ఏయ్ ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. వచ్చిందా, ట్రై చేశారా, వచ్చిందా? ఏ ఆప్షన్ కరెక్ట్, విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ ఏ, వి, ఆ సి, అడి, ఏది కరెక్ట్ చెప్పాలి ఫాస్ట్గా. ఏ ఆప్షన్ కరెక్ట్, డి, డి రావాలి. డి వస్తే కనుక మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. సారీ, హెచ్డి కాదు, హెచ్బి, హెచ్బి బై 2B+A రావాలి. HB/2B+A రావాలి. వచ్చిందా? ఓకే, చూడండి ఒకసారి. సేమ్ ఏం లేదు, ఇందాకలానే సేమ్. హైట్ ఆఫ్ ది వాల్ హెచ్ అని తీసుకోండి, హైట్ ఆఫ్ ది మిర్రర్ కూడా హెచ్ అని తీసుకోండి. ఓకేనా? మనకు తెలియదు కదా, మిర్రర్ సైజ్ తెలియదు కాబట్టి సేమ్ అదే హైట్లో, మిర్రర్ హైట్లోనే ఉందని తీసుకోండి. అది మనం సిమిలర్ ట్రయాంగిల్స్ యూస్ చేసి రెడ్యూస్ చేసేస్తాం అలాగో. సో ఇక్కడ గర్ల్ 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 ఉంది కదా, గర్ల్ తీసుకోండి, గర్ల్ ఉంది. ఓకే, షీస్ ద గర్ల్. గర్ల్కి వాల్కి, ఇది వాల్ కదా, దిస్ ఈజ్ వాల్, ఇది మిర్రర్ కదా, షేడింగ్ అప్లై చేస్తే మిర్రర్, దిస్ ఈజ్ మిర్రర్. చూడండి, గర్ల్కి వాల్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఏ, ఈ డిస్టెన్స్ ఏ. మరి మిర్రర్కి గర్ల్కి మధ్య డిస్టెన్స్ ఎంత, బి. అంటే ఇక్కడ ఏంటి, మనకి మిడ్వే అని చెప్పలేదు, సమ్ డిస్టెన్స్. ఇది 4 meters, ఇది 5 meters, ఇది 3 meters, 6 meters, ఎలాగైనా నిలబడింది. ఎలా నిలబడినా సరే తను ఫుల్ ఇమేజ్ ఆఫ్ ద వాల్ చూడాలి. చూడాలి అంటే డయాగ్రామ్. సో ఎలాగా, సేమ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ అంటే వాల్కి మిర్రర్కి ఎంత డిస్టెన్స్ ఉంది, A+B ఉంది. A+B ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ వాల్. ఇమేజ్ ఆఫ్ ద వాల్ కూడా ఎంత డిస్టెన్స్ ఉంటుంది, A+B కదా.
ఏ ప్లస్ బి డిస్టెన్స్లో మిర్రర్ డ్రా చేయండి ఇక్కడ. సపోజ్ ఇక్కడ ఫామ్ అయింది మిర్రర్, సారీ వాల్, వాల్ కూడా వాల్ ఇమేజ్ కూడా సేమ్ అదే డిస్టెన్స్లో ఫామ్ అయింది. ఇది ఏ డాష్ బి డాష్, ఇది ఏ, ఇది బి. ఓకే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడవరకు అర్థమైంది కదా? మీరు ఒక స్కేల్ యూస్ చేసి తీసుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. స్కేల్ యూస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను ఒక అంటే ఒక ఎజ్యూమ్ తీసుకుని ఎజ్యూమ్ చేసి తీసుకుంటున్నాను. మీరు మొత్తం స్కేల్ యూస్ చేయండి. ఏ ప్లస్ బి ఒక 10 మీటర్స్ అనుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా 10 మీటర్స్ ఉండేలాగా అంత డిస్టెన్స్ డ్రా చేయాలి. సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్ తీసుకోండి, 5 కానీ 6 తీసుకోండి, 6 ఉండేలా తీసుకోండి. స్కేల్తో డ్రా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి మనం? ఎవరు చూస్తున్నారు ఇక్కడ ఇమేజ్ని? గర్ల్ చూస్తుంది, అవునా? గర్ల్ వాళ్ళ యొక్క ఇమేజ్ని చూస్తుంది కాబట్టి గర్ల్ ఐ నుంచి ఒక పెర్పెండిక్యులర్ తీసేసుకోండి. ఓకేనా? ఒక పెర్పెండిక్యులర్ తీసేసుకోండి. ఇప్పుడు గర్ల్లే కదా, ఎవరిని చూస్తారు? అప్పర్ పార్ట్ ఆఫ్ ద వాల్ని చూస్తారు కదా, ఒక డాటెడ్ లైన్. ఇది రిఫ్లెక్టెడ్ రే. ఎక్కడికి వెళ్తుంది? గర్ల్ దగ్గరికి వెళ్తుంది. ఈ రిఫ్లెక్టెడ్ రే ఎవరి దగ్గర నుంచి రావాలి? యాక్చువల్గా ఆబ్జెక్ట్ నుంచి రావాలి. ఆబ్జెక్ట్ అంటే ఎవరు ఇక్కడ? వాల్. వాల్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఇన్సిడెంట్ రేస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ రే ఎవరి దగ్గర పడాలి? మిర్రర్ మీద పడాలి. సారీ, మిర్రర్ మీద పడాలి. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. సో ఎంత అయితే యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో రిఫ్లెక్షన్ జరిగింది. ఇప్పుడు ఈ విక్త్ ఎంత? ఎక్స్. ఇది పి అనుకోండి, ఇది క్యూ అనుకోండి. ఇక్కడ వరకు డౌట్ లేదు కదా, ఈజీగానే ఉంది కదా. ఈ యొక్క ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రే అనేది ఇమేజ్ అనమాట. ఇమేజ్ని ఫామ్ చేస్తుంది అప్పర్ పార్ట్ ఆఫ్ ద వాల్. ఇది అప్పర్ పార్ట్ ఆఫ్ ద వాల్, ఇది లోయర్ పార్ట్ ఆఫ్ ద వాల్. అంటే ఫుల్ వాల్ అనమాట. ఫుల్ వాల్ సైజ్ కూడా యాక్చువల్గా హెచ్ఏ అవుతుంది. యాక్చువల్గా హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్ హైట్ ఆఫ్ ఇమేజ్ కాబట్టి హైట్ ఆఫ్ వాల్ విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇమేజ్ హైట్ ఆఫ్ ది వాల్ అనమాట. నెక్స్ట్ ఈ లోయర్ పార్ట్ చూడాలి కదా. ఎవరు చూడాలి లోయర్ పార్ట్ని? గర్ల్ చూడాలి. గర్ల్ చూడాలంటే ఏం చేయాలి మనము? ఒక డాటర్ లైన్స్తో గర్ల్ వరకు అంటే మిర్రర్ వరకు తీసుకెళ్ళాలి. అక్కడ నుంచి మనం ఏం చేయాలి? ఒక రిఫ్లెక్టెడ్ రే తీసుకోవాలి. ఇది ఆర్. క్యూ నుంచి ఆర్కి వై డిస్టెన్స్, వై విత్ అనమాట. మిర్రర్లో వై విత్ తీసుకుంటాం. అయితే మరి రిఫ్లెక్టెడ్ యాక్చువల్గా రావాలంటే ఎవరు కావాలి? ఇన్సిడెంట్ రే కావాలి. ఇన్సిడెంట్ రే ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది. ఆబ్జెక్ట్ అంటే ఎవరు ఇక్కడ? వాల్. వాల్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఇన్సిడెంట్ రేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాల్ ఆబ్జెక్ట్ కదా. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, వీ నీట్ ఎక్స్టెండ్ ద రిఫ్లెక్టెడ్ రే. డాటర్ లైన్స్తో ఇండికేట్ చేస్తాం కాబట్టి వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తున్నట్టు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అంత యాంగిల్తో ఇన్సిడెంట్ చూసుకో. ఇక్కడ చూడండి మనకు ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఫ్రమ్ ట్రయాంగిల్ చూడండి, ఏ ట్రయాంగిల్ తీసుకుంటాను నేను? ఎం ఏ డాష్. ఇక్కడ సపోజ్ ఈ డాష్ అనుకుందాం. ఎం ఏ డాష్ ఈ డాష్ తీసుకున్నాను. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. పి డాష్ అనుకోవచ్చు, క్యూ డాష్ అనుకోవచ్చు. రిపీటెడ్ ఉండకూడదు. ఇక్కడ ఏం తీసుకున్నా అవే లెటర్స్ రిపీట్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. డిఫరెంట్ లెటర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఎం ఏ డాష్ ఈ డాష్ ఇమేజెస్ కాబట్టి డాష్లు పెట్టాను. ఆబ్జెక్ట్లు కాబట్టి అలాగా రిప్రజెంట్ చేస్తాను అనమాట. ఎం ఏ డాష్ ఈ డాష్ డ్రా చేద్దాం చూడండి. ఎం ఏ డాష్ ఈ డాష్. ఓకే, ఏ డాష్ ఈ డాష్ తెలియదు మనకి. ఎం నుంచి ఈ డాష్కి ఎంత డిస్టెన్సు? ఎం నుంచి ఈ డాష్కి ఎంత డిస్టెన్సు? ఎం నుంచి క్యూకి బి ప్లస్ ఎం నుంచి క్యూకి బి, క్యూ నుంచి ఈ డాష్కి ఏ ప్లస్ బి. అంటే ఫైనల్గా ఏమవుతుంది? ఏ ప్లస్ 2BA కదా. బి ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ 2B అవుతుంది, అవునా కదా? అది మనం డ్రా చేయాలి కదా. ఓకే, ఇది బి. టోటల్ అయితే ఏ ప్లస్ 2B. ఇక్కడ చూడండి ఈ హైట్ ఏమవుతుంది? ఇక్కడ మనకి పి క్యూ అవుతుంది, మిర్రర్లో విత్ అనమాట. మీకు ఆల్రెడీ సిమిలర్ సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ తెలుసు కదా. ఏంటి ట్రయాంగిల్? ఎం ఏ డాష్ ఈ డాష్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎం పి క్యూ. అయితే ఏం చేయాలి మనము? పిక్యూ విత్ అంత అనుకున్నాం, ఎక్స్ అనుకుందాం. అంటే ఏ డాష్ ఈ డాష్ తెలియదు, బై పిక్యూ తెలుసు, ఎక్స్ అని తెలుసు. అలాగే బేస్ ఎం ఈ డాష్ బై ఎం క్యూ, ఎం క్యూ. ఏ డాష్ ఈ డాష్ ఎంతండి తెలియదు మనకి. P
పీక్యూ ఎంత? ఎక్స్. ఎంఈ డాష్ లెక్కన ఎంత టోటల్ లెంగ్త్? ఏ ప్లస్ టూ బి. ఎంక్యూ ఎంత? ఎంక్యూ బి. ఏ డాష్ బి డాష్ ఏమవుతుంది ఫైనల్గా? ఏ ప్లస్ టూ బి బై బి ఇంటూ ఎక్స్ అవుతుంది. ఏ డాష్ ఈ డాష్ ఏమొచ్చిందండి? కంప్లీట్ హైట్ హై హెచ్ అయితే ఈ వాల్యూ ఏ ప్లస్ టూ బి బై బి ఇంటూ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ ఎం ఈ డాష్ బి డాష్ ఎం ఈ డాష్ బి డాష్ తీసుకున్నారా? ఒక పర్పెండిక్యులర్ ఇక్కడ వచ్చింది ఎం ఈ డాష్ బి డాష్. ఈ డాష్ బి డాష్ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ విడ్త్ ఏమొచ్చింది? క్యూఆర్ఏ కదా, ఇది క్యూ ఇది ఆర్. విడ్త్ ఎంత? వై. ఓకే, ఎం నుంచి ఈ డాష్కి ఎంత డిస్టెన్స్? ఎం నుంచి ఈ డాష్ కింద ఆల్రెడీ చెప్పాం, ఎం నుంచి క్యూకి ఏమో బి, ఇదేమో ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ టూ బి అవుతుంది. ఓకేనా? అంతేనా? అంతేనే కదా, ఐ థింక్ ఈజీ ఉంది, కరెక్ట్ ఉంది. అప్లై సేమ్ సిమిలర్ ట్రయాంగిల్స్ కేసు కదా, సైడ్స్ ప్రపోర్షన్ అప్లై చేస్తున్నాను. ఏ ట్రయాంగిల్స్ మీకు ఆల్రెడీ తెలుసు, సేమ్ అదే విధంగా చెప్తాం. అంటే ఏం చేయాలి? ఈ డాష్ బి డాష్ బై ఆర్క్యూ ఎంత అండి? వై ఈక్వల్ టు బిగ్గర్ ట్రయాంగిల్ యొక్క బేస్ బి ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ టూ బి అవుతుంది బై స్మాలర్ ట్రయాంగిల్ బేస్ బి. ఫైనల్గా ఈ డాష్ బి డాష్ ఏమొస్తుందండి? ఏ ప్లస్ టూ బి బై బి ఇంటూ వై వస్తుంది. ఏమొచ్చింది ఈ డాష్ బి డాష్? ఏ ప్లస్ టూ బి బై బి ఇంటూ వై వచ్చింది. చూడండి ఇక్కడ మొత్తం హైట్ హైట్ ఆఫ్ ది వాల్ విచ్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ కదా. ఏ ప్లస్ టూ బి బై బి, ఏ ప్లస్ టూ బై బి బి కామన్, ఏ ప్లస్ టూ బి బై బి కామన్ తీస్తే బ్రాకెట్లో ఎక్స్ ప్లస్ వై మిగులుతుంది. ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి? లెంగ్త్ ఆఫ్ ది మిర్రర్ కదా. ఎక్స్ ప్లస్ వై అంటే లెంగ్త్ ఆఫ్ ది మిర్రర్, మిర్రర్లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. అంటే ఈ పార్ట్ ఇది తీసే లాస్ట్లో ఇంకో డయాగ్రామ్ డ్రా చేయండి, నేను అరేంజ్ చేసేస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై అంటే విడ్త్ ఆఫ్ ది మిర్రర్. సో ఏమొస్తుంది? బిహెచ్ బై ఏ ప్లస్ టూ బి, బిహెచ్ బై ఏ ప్లస్ టూ బి ఆర్ హెచ్బి బై ఏ ప్లస్ టూ బి ఆర్ టూ బి ప్లస్ ఏ, బోత్ ఆర్ సేమ్ ఆప్షన్ డి. సో ఎలా సాల్వ్ చేయాలి నోట్ చేసుకోండి, సిమిలర్ ట్రయాంగిల్స్ చూసే సాల్వ్ చేస్తాం. ఈజీ ఉందా? కొంచెం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే ఈజీ. మెయిన్గా ఇవి గుర్తుండాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. రే డయాగ్రామ్స్ కాన్సెప్ట్ అర్థమైతే మిర్రర్ నుంచి ఎలా తీసుకుంటున్నాము, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఎలా ఇన్సిడెంట్ అవుతున్నాయి, ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఎలా ఎక్స్టెండ్ చేస్తున్నాము, వర్చువల్ ఇమేజ్కి డాటర్ లైన్స్ ఎలా రిప్రజెంట్ చేయాలి. వర్చువల్ ఇమేజ్ అంటే ఏం లేదు, రిఫ్లెక్టర్ రేని ఎక్స్టెండ్ చేస్తాం బ్యాక్ సైడ్కి. డాటర్ లైన్స్ ఇండికేట్ చేస్తామంటే డాటర్ లైన్స్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ తెలుసు కదా మనకు ఆల్రెడీ. సాలిడ్ లైన్స్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. యాక్చువల్ మీటింగ్ ఆఫ్ ద లైట్ రేస్ రిఫ్లెక్టెడ్ రేస్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. ఓకేనా? డైవర్జింగ్ రేస్, డైవర్జింగ్ రేస్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఫామ్ అయిన ఇమేజ్ని మనము వర్చువల్ ఇమేజ్ అంటాం. సో మనకు ఆల్రెడీ ప్లేన్ మిర్రర్స్లో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుందని తెలుసు కాబట్టి సో ఈ రకంగా సాల్వ్ చేసుకోవాలి. ఐ థింక్ ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? రైట్, చూడండి. ఎస్ ఈజ్ ద సోర్స్ విచ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎల్ ఫ్రమ్ ద మిర్రర్ అండ్ ద అబ్జర్వర్ ఆర్ ద పర్సన్ హీ ఈజ్ అట్ 2L డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ అండ్ లెంగ్త్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ డి అండ్ ది సోర్స్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. సోర్స్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్కి మిర్రర్లో ఉంది, అంటే ఇది డి బై టూ పొజిషన్లో ఉంది. అయితే ఏమడుగుతున్నారు? టు వాట్ మ్యాక్సిమం స్ట్రెచ్ ఎ మ్యాన్ కెన్ సీ ఇమేజ్ ఆఫ్ లైట్ సోర్స్, ఇమేజ్ ఆఫ్ లైట్ సోర్స్ ఎస్ ఇన్సైడ్ ద మిర్రర్. అంటే ఈ పర్సన్ అనేవాడు ఎస్ అనే సోర్స్ని మిర్రర్లో ఎంత డిస్టెన్స్ వరకు మూవ్ అయితే చూడగలుగుతాడు. అంటే మ్యాక్సిమం సపోజ్ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు, ఈ మధ్యలో ఎంత డిస్టెన్స్ వరకు మూవ్ అయితే హీ కెన్ సీ ద సోర్స్ లైట్, లైట్ సోర్స్ ఇమేజ్ని చూడగలుగుతాడు మిర్రర్లో అని అడుగుతున్నారు. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? సోర్స్ లైట్ సోర్స్ని మిర్రర్ ముందు ప్లేస్ చేశారు. ఈ లైట్ సోర్స్ ఒక ఇమేజ్ మిర్రర్లో పడుతుంది కదా, ఆ మిర్రర్లో ఉన్న ఇమేజ్ని ఈ అబ్జర్వర్ చూడాలి. ఇక్కడ పర్సన్ ఉండేవాడు అబ్జర్వర్. ఈ అబ్జర్వరు ఉన్న పొజిషన్ నుంచి ఎంత డిస్టెన్స్ వరకు, మ్యాక్సిమం స్ట్రెచ్ ఎంత డిస్టెన్స్ వరకు మూవ్ అయితే అతను ఈ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ ద సోర్స్ అని అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ ఉన్నాడు చూడగలుగుతాడు, ఇక్కడ ఉన్నాడు చూడగలుగుతాడు, ఇక్కడికి వచ్చాడు చూడగలుగుతాడు, ఇక్కడ ఉంటే చూడలేడు. ఎందుకు చూడలేడో చూద్దాం. అది ఏమంటాం అంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటాం. ఫీల్డ్ ఆఫ్ వ్యూ మీద డిపెండ్ అయ్యి వీ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ ద సోర్స్, ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట.
ఫీల్డ్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకుని ఫీల్డ్ ఆఫ్ వ్యూలో కనుక పర్సన్ అబ్జర్వర్ ఉంటే కనుక యూ కెన్ సీ ద ఫుల్ ఇమేజ్. ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎలా డ్రా చేస్తామంటే వీ కెన్ టేక్ ద ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రేస్, వీ కెన్ టేక్ ద ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రేస్, ఓకేనా, సారీ ఎక్స్ట్రీమ్ రిఫ్లెక్టెడ్ రేస్, ఎక్స్ట్రీమ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఫ్రమ్ ద మిర్రర్. అంటే ఏంటి, సపోజ్ ఇది సోర్స్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇమేజ్ కూడా అంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ ఫామ్ అయింది, ఎస్ డాష్. సో సోర్స్ అంటే ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ నుంచి ఎక్స్టెండెడ్ అంటే ఎక్స్ట్రీమ్ రిఫ్లెక్టెడ్ తీసుకోండి, ఎక్స్ట్రీమ్ మిర్రర్ మీద ఎక్స్ట్రీమ్గా ఎక్స్టెండ్ అయింది, దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ రిఫ్లెక్టెడ్ రే. హియర్ ఆల్సో ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ రేని మిర్రర్కి ఎండ్ పొజిషన్లో ఇన్సిడెంట్ చేయింది, అప్పుడు ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుంది అల్లి, దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ రిఫ్లెక్టెడ్ రేస్, దిస్ టు ఆర్ ఎక్స్ట్రీమ్ రిఫ్లెక్టెడ్ రేస్. ఈ ఎక్స్ట్రీమ్ రిఫ్లెక్టెడ్ రేస్ మధ్యలో ఉంటేనే అబ్జర్వర్ అనేవాడు కెన్ సీ ద ఇమేజ్ ఇన్ ద మిర్రర్, అర్థమవుతుంది. అంటే ఈ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనది ఇది అనుకోండి, పర్పెండిక్యులర్గా తీసుకోండి, ఇది సి ఇది బి అనుకోండి, ఈ ఏబిసి లెంగ్త్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. తెలియదు మనకి ఏబిసి లెంగ్త్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇలా డ్రా చేసుకోవాలి డయాగ్రామ్, ఓకేనా, యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్ కేస్. సో ఇక్కడ ఏం చేయాలి, మనము డాటర్ లైన్స్ తీసుకోవాలి, ఇక్కడ కూడా డాటర్ లైన్స్ తీసుకోవాలి. చూడండి ఆప్షన్స్ ఇచ్చారు, ఫ్రమ్ ట్రయాంగిల్ ఎస్ డాష్ ఏ బి, ఎస్ డాష్ ఏబి తీసుకోండి, ఎస్ డాష్ ఏబి, ఎస్ డాష్ నుంచి బీకి ఎంత డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ కూడా ఇమేజ్ డిస్టెన్స్ కాబట్టి ఇది కూడా ఎల్ అవుతుంది, అవునా, ఎల్ ప్లస్ ఎల్ టూ ఎల్, సారీ ఎల్ ప్లస్ టూ ఎల్, ఎల్ ప్లస్ టూ ఎల్ ఎంత, త్రీ ఎల్ డిస్టెన్స్. అలాగే ఇక్కడ మధ్యలో ఇది ఫామ్ అయింది చూడండి, ఈ ట్రయాంగిల్కి ఇది పి ఇది క్యూ ఇది ఆర్ అనుకోండి, పీక్యూ అంటే డి బై టూ, క్యూఆర్ ఆల్సో డి బై టూ, ఇది మిడ్ పాయింట్ అని చెప్పాను, సోర్స్ అనేది మిడ్ పాయింట్లో నిలబడింది కాబట్టి, సో వి టేక్ ఇట్ యాజ్ పీక్యూ యాజ్ డి బై టూ, ఎస్ డాష్ క్యూ ఎంత అండి ఎల్, క్యూ టు బి ఎంత టూ ఎల్, క్యూ నుంచి బీకి టూ ఎల్ డిస్టెన్స్ అనమాట, ఇక్కడికి పర్సన్ ఎక్కడ ఉంటాడు ఈ రీజన్లో తిరుగుతాడు అనమాట. ఓకేనా, ఇది డ్రాయింగ్, సిమిలర్ డ్రాయింగ్ ఏబి కావాలి నాకు, ఏబి కావాలి కాబట్టి ఏం చేస్తాను నేను, ఏబి కావాలంటే సిమిలర్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఎస్ డాష్ ఏబి సిమిలర్ టు ట్రయాంగిల్ ఎస్ డాష్ పిక్యూ, స్మాల్ ట్రయాంగిల్ బిగ్గర్ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి, అప్పుడు సైడ్స్ ప్రపోర్షనల్, సో ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎస్ డాష్ బి బై ఎస్ డాష్ క్యూ, ఏబి తెలియదు వి డోంట్ నో, పీక్యూ వి నో డి బై టూ, ఎస్ డాష్ బి ఎల్ ప్లస్ టూ ఎల్ త్రీ ఎల్, ఎస్ డాష్ క్యూ ఎల్ ఎల్ఎల్ క్యాన్సిల్, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు త్రీ డి బై టూ, త్రీ డి బై టూ వచ్చింది. నెక్స్ట్ నాకు బీసీ లెంగ్త్ కావాలి, బీసీ లెంగ్త్ కావాలంటే అగైన్ ట్రయాంగిల్ ఎస్ డాష్ బిసి తీసుకోండి, ఎస్ డాష్ బిసి డాష్ బిసి, అండ్ ఆల్సో కన్సిడర్ క్యూఆర్, క్యూఆర్ ఆల్సో డి బై టూ లెంగ్త్ చూడండి, ఎస్ డాష్ క్యూఎల్ క్యూబి టూ ఎల్, సేమ్ ఇలాగే వచ్చింది కదా, ఎల్ టూ ఎల్ డి బై టూ, అంటే మనకి బీసీ ఏమవుతుంది సేమ్ అప్లై ద సిమిలర్ ట్రయాంగిల్స్ కండిషన్, బీసీ ఆల్సో త్రీ డి బై టూ వస్తుంది, సేమ్ ఇదే విధంగా అప్లై చేయండి, బీసీ ఫైండ్ అవుట్ చేయండి. ఫైనల్గా నాకు ఏం కావాలి, లెంగ్త్ ఆఫ్ ఏసీ కావాలి, అంటే ఎంత లెంగ్త్ వరకు ఈ కెన్ సీ ద ఫుల్ ఇమేజ్, ఏసీ అంటే ఏబీ ప్లస్ బీసీ, ఏబి త్రీ డి బై టూ, బీసీ త్రీ డి బై టూ, త్రీ డి బై టూ ప్లస్ త్రీ డి బై టూ అంటే టూ ఎల్సిఎం సిక్స్ డి, త్రీ డి ప్లస్ త్రీ డి సిక్స్ డి, సో త్రీ డి ఇస్ ద ఆన్సర్, త్రీ డి ఉంది ఆప్షన్లో, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్లేన్ మిర్రర్స్. సో ఈ మిర్రర్స్లో మనము మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏమేమి చేసామంటే, హైట్ ఆఫ్ ది పర్సన్ ఏమో హాఫ్ ఉండాలి మిర్రర్లో ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఫుల్ ఇమేజ్, అలాగే హైట్ ఆఫ్ ది మిర్రర్ హెచ్ బై త్రీ ఉండాలి, ఇన్ ద హైట్ ఆఫ్ ది వాల్, వాల్ యొక్క ఇమేజ్ని చూడాలి అంటే మిడ్వేలో నిలబడినప్పుడు హెచ్ బై త్రీ ఉండాలి, అలాగే ఫుల్ స్ట్రెచ్, ఫుల్ స్ట్రెచ్ సోర్స్ ఎల్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, టూ ఎల్ డిస్టెన్స్లో అబ్జర్వర్ ఉన్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఫుల్ ఇమేజ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు సీ
ద కంప్లీట్ ఎంత డిస్టెన్స్ వరకు కంప్లీట్గా ఇమేజ్ చూడగలుగుతాడు మిర్రర్లో అంటే కనుక 3D డిస్టెన్స్. అలాగే ప్రీవియస్ ప్రాబ్లం మనకి HB/B+2A 2A+B 2B+A వచ్చింది ఒక డెరివేషన్ చేస్తాం. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్లేన్ మిర్రర్స్. సీ ద నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్. దిస్ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్స్, బేసిక్గా మనం బార్బర్ షాప్కి వెళ్ళామనుకోండి, బార్బర్ షాప్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎదురుగుండాను బ్యాక్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి, రెండు మిర్రర్స్ ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు మనం ఇమేజెస్ చూసామనుకోండి, ఇన్ఫైనైట్ ఇమేజెస్ ఫామ్ అనేది కనిపిస్తూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఈసారి బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు గమనించండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, వీ కెన్ సీ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ ఇన్ ద టూ ప్లేన్ మిర్రర్స్ విచ్ ఆర్ ఇన్ ప్యారలల్. సో అవి ఎలా ఫామ్ అవుతాయి అనేది డయాగ్రామేటిక్గా రే డయాగ్రామ్ చూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఓ అనేది ఒక ఆబ్జెక్ట్, ఫస్ట్ మిర్రర్ M1, సెకండ్ మిర్రర్ M2. M1 నుంచి ఆబ్జెక్ట్ 1 సెంటీమీటర్, M2 నుంచి ఆబ్జెక్ట్ 1 సెంటీమీటర్ ఉండే విధంగా ఎజ్యూమ్ చేసుకోండి. అంటే ఎజ్యూమ్ చేసి నేను చెప్తున్నా. సో ఇమేజ్ ఫామ్ చేయాలి, ఇమేజ్ ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలి, పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఆల్సో పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. సో బ్యాక్ సైడ్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్, అంటే 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో యూ విల్ గెట్ ఇమేజ్ I1. రైట్ సైడ్ ఇమేజ్ ఫామ్ అయింది, ఫస్ట్ మిర్రర్ కదా ఇది, ఫస్ట్ మిర్రర్ అనుకోండి, ఫస్ట్ మిర్రర్కి I1, సెకండ్ మిర్రర్కి I2. ఎంత డిస్టెన్స్లో, 1 సెంటీమీటర్స్లో. నౌ ఫర్ ద ఫస్ట్ మిర్రర్, ఫర్ ద M1 మిర్రర్, I2 యాక్స్ యాజ్ ఏ వర్చువల్ ఆబ్జెక్ట్. I2 యాక్స్ నీకు ఫస్ట్ చెప్పే ముందు చూడండి. సో ఇక్కడ మన ఇమేజ్ ఫామ్ అనేది చూపించాలి కదా, మినిమం నెంబర్ ఆఫ్ లైటర్స్ ఎన్ని ఇంటర్సెక్ట్ అవ్వాలి, ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే 2 ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఒక లైటరే ఆల్రెడీ సరిపోయింది, ఇంకొక లైటరే కావాలి కాబట్టి ఇలా తీసుకోండి. ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఓకేనా. సో ఎక్స్టెన్ ఇస్ రిఫ్లెక్టెడ్ I1. నౌ దిస్ I1 యాక్స్ యాజ్ ఏ వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ ద M2. I1 యాక్స్ యాజ్ ఏ వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ M2. ఎంత డిస్టెన్స్లో ఉంది, 1+1+1 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, ఎవరికి, M2 మిర్రర్కి. సో దీన్ని రిఫ్లెక్ట్ చేయండి, చేస్తే యూ విల్ గెట్ ఎక్స్టెండ్ చేయండి రిఫ్లెక్టర్ అని. ఎంత డిస్టెన్స్లో ఫాల్ మీ మిర్రర్కి, M2కి I1కి మధ్యలో 3 సెంటీమీటర్స్ కాబట్టి M2కి ఇమేజ్ కూడా ఎంత ఉండాలి డిస్టెన్స్, 3 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది 1, ఇది ఎంత అండి, 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ I2 దగ్గర చూడండి, 4 ఇంచి క్వైట్ అయ్యి ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది, యూ విల్ గెట్ ఇమేజ్ అట్ I2. అగైన్ దిస్ I2 యాక్స్ యాజ్ ఏ వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ M1. I2 అనేది వర్చువల్ ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది ఎవరికి, M1కి. ఎంత డిస్టెన్స్లో ఉంది I2 అనేది, 1+1+1 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో యూ విల్ గెట్ ఇమేజ్ అట్ 3 సెంటీమీటర్స్ ఫ్రమ్ దిస్ మిర్రర్. సో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి ఎక్స్టెండ్ చేయండి. ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుందండి, 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో, ఎవరి నుంచి, M2 డిస్టెన్స్లో, ఓకేనా. ఇది I4. ఓకే, అగైన్ దిస్ I4 యాక్ట్స్ యాజ్ ఏ వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ M2. వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ M2. సో రిఫ్లెక్ట్ అయింది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇది 3, ఇది +2. 3+2 ఎంత, 5 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఎక్స్టెండ్ చేయాలి మీరు ఇప్పుడు I5. విల్ గెట్ ఇమేజ్ లైక్ దిస్. నౌ దిస్ I3 యాక్స్ యాజ్ ఏ వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ M1. M1 నుంచి I3 5 సెంటీమీటర్స్ తీసుకున్న దూరంలో ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది, వర్చువల్ ఆబ్జెక్ట్గా. సో ఫైనల్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ లైక్ దిస్, యూ విల్ గెట్ రిఫ్లెక్టర్ ఎక్స్టెండ్ చేయండి, విల్ గెట్ ఇమేజ్ అట్ దిస్ పొజిషన్ I6. ఇలా డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ మిర్రర్ బట్టి నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఇన్సిడెంట్ రే రిఫ్లెక్ట్ అయ్యి ఎక్స్టెండెడ్ రేస్ వల్ల యూ విల్ గెట్ ఇమేజెస్. సో అలా మనకి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవ్వచ్చు, I6, I7, I8, I9, I10, ఇలా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవచ్చు కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అంటాం. దట్స్ వై యూ విల్ గెట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇఫ్ యూ ప్లేస్ ద మిర్రర్స్ ఆర్ ఇన్ ప్యారలల్.
అక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆబ్జెక్ట్ తీసుకున్నాము, పర్పెండిక్యులర్ రేస్ డ్రా చేశాను, ఒక రే మనకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఇంకొక రే తీసుకెళ్ళాలి ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే ఇన్సిడెంట్ చేసాము, రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్ట్ అయిన ఎక్స్టెండ్ చేయడం వల్ల I1 ఫామ్ అయింది, ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్ట్ అయిన ఎక్స్టెండ్ చేయడం వల్ల I2 ఫామ్ అయింది. నౌ ఫర్ ద M1 మిర్రర్ I2 యాక్ట్స్ యాజ్ ఏ వర్చువల్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఎంత డిస్టెన్స్లో ఉంది M1 నుంచి? 1+1+1 3 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో దాన్ని మనం ఇన్సిడెంట్ చేసి రిఫ్లెక్ట్ చేసి చేయడం వల్ల 3 సెంటీమీటర్ దూరంలో I4 ఫామ్ అయింది. అలాగే సెకండ్ మిర్రర్ కూడా I1 యాక్ట్స్ యాజ్ ఏ వర్చువల్ ఆబ్జెక్ట్. వర్చువల్ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 3 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో 3 సెంటీమీటర్స్ వల్ల మనకి ఇమేజ్ ఇలా రిఫ్లెక్ట్ అయింది కాబట్టి లైట్ రే, రిఫ్లెక్ట్ అండ్ రైన్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి I3 ఇమేజ్ ఫామ్ అయింది. ఇలా మళ్ళీ అగైన్ ఇన్సిడెంట్ అవడం, రిఫ్లెక్ట్ అవడం, ఇన్సిడెంట్ అవడం, రిఫ్లెక్ట్ అవడం వల్ల నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది యు విల్ గెట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వెన్ వీ ప్లేస్ మిర్రర్స్ ఆర్ ఇన్ ప్యారలల్. ఓకేనా? నెక్స్ట్ సపోజ్ ఇలా తీసుకున్నాను ఒక మిర్రర్ని, దిస్ ఈజ్ M1, ఇంకొక మిర్రర్ని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఎంత యాంగిల్ పెట్టిందా మిర్రర్స్? 180 ప్యారలైనా, ఈ 2 మిర్రర్స్ ప్యారల్గా ఉన్నట్టే కదా, మరి సేమ్ హైట్లో తీసుకోలేదు కానీ కొంచెం కింద తీసుకున్నాను. ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకున్నాను, ఓ ఇస్ ద ఆబ్జెక్ట్. నౌ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ యూ విల్ గెట్ అన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పర్పెండిక్యులర్ డ్రా చేయాలి, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, రిఫ్లెక్టెడ్ రే బ్యాక్ సైడ్కి ఎక్స్టెండ్ చేయండి. చేయడం వల్ల ఇమేజ్ ఫామ్ అవుతుంది I1, ఇక్కడ కూడా ఇమేజ్ ఫామ్ అవుతుంది I2. మరి 2 రేస్ ఇంటర్సెక్ట్ అవ్వాలి కదా, ఒక రే ఇక్కడ పడింది, ఇది రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్ట్ అయిన రేని ఎక్స్టెండ్ చేయండి, సరిపోయింది కదా I1. ఇంకొక లైట్ రే ఇక్కడ ఇన్స్టెండ్ చేయండి, రిఫ్లెక్ట్ చేయండి, రిఫ్లెక్టెడ్ రైని ఎక్స్టెండ్ చేయండి, గాడ్ I2. మరి రిఫ్లెక్టెడ్ రై ఇంకొక మిర్రర్ ఎక్కడ? ఇక్కడ ఏం లేదు కదా మిర్రరు, ఇంకో మిర్రర్ ఉంటే రిఫ్లెక్ట్ అయ్యి యూ విల్ గెట్ అగైన్ అనదర్ ఇమేజ్, బట్ ఇంకొక మిర్రర్ లేదు కాబట్టి ఇంకా ఇమేజెస్ ఫామ్ చేయదు. అలాగే ఇక్కడ కూడా చూడండి, రిఫ్లెక్టెడ్ అలా వెళ్ళిపోతుంది, అంతేగాని ఎక్కడ కూడా మిర్రర్ లేదు మనకి అక్కడ ఆ ప్లేస్లో. సో మిర్రర్ లేదు కాబట్టి అగైన్ ఇన్సిడెంట్ అవడానికి లేదు కాబట్టి సో యూ విల్ గెట్ ఓన్లీ 2 ఇమేజెస్ ఇఫ్ యూ ప్లేస్ మిర్రర్స్ లైక్ దిస్. మిర్రర్స్ ఇలా ప్లేస్ చేసి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ ఇమేజెస్ యూనిఫామ్ అయితే 2 ఫామ్ అవుతాయి. సపోజ్ మిర్రర్స్ ఆర్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? యాంగిల్ పెట్టిందా మిర్రర్స్ 90 డిగ్రీస్ ఉండాలి, అప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి చూడండి. ఇదొక మిర్రర్, ఇదొక మిర్రర్, ఇది M1, ఇది M2. 2 మిర్రర్స్కి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్. ఓకేనా? పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్. సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఫస్ట్ పర్పెండిక్యులర్ డ్రా చేయాలి, పర్పెండిక్యులర్ డ్రా చేయాలి, ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అవుతుంది, ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ రిఫ్లెక్టెడ్ రైన్ బ్యాక్ సైడ్కి ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజ్ I1, రిఫ్లెక్టెడ్ రైన్ ఎక్స్టెండ్ చేయండి, ఇక్కడ మీరు ఇమేజ్ I2. మరి మనకి ఇంటర్సెక్ట్ అయినట్టు చూపించాలి కదా 2 రేస్, ఒక రే అయితే చెప్పేస్తాం, ఇంకొక రే సమ్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్ట్ అండ్ రేస్ని ఎక్స్టెండ్ చేయండి. అలాగే ఇంకొక లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్ట్ అండ్ రేని ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. 2 రేస్ ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి ఇమేజ్ ఫామ్ అయింది. ఇలా చూపించాలి, 1 పర్పెండిక్యులర్ లైట్ రే, ఇంకోటి ఏమో సమ్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది లైట్ రే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇలా ఆల్సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. బట్ ఇక్కడ ఓన్లీ 2 ఇమేజెస్ ఫామ్ అవ్వవు, 3 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. థర్డ్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? సపోజ్ లైట్ రే సమ్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది అనుకుందాం, ఫస్ట్ మిర్రర్ మీద, సెకండ్ మిర్రర్ మీద, రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది, ఇలా ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ రేని సెకండ్ మిర్రర్ మీద పడి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకేనా? సపోజ్ ఇంకొక ఇన్సిడెంట్ రే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఇలా ఇన్సిడెంట్ అయింది సమ్ యాంగిల్ తోటి, సమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది, అనదర్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది, మళ్ళీ దాన్ని రిఫ్లెక్ట్ చేయండి, ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేయండి, ఆ రెండు కలిపి మనకి ఎక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది, అది I3 అన్నమాట. దట్స్ వై ఇఫ్ యూ ప్లేస్ మిర్రర్స్ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్, మిర్రర్స్ని పర్పెండిక్యులర్గా ప్లేస్ చేయడం వల్ల మనకి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయ్యాయి? 3 ఇమేజెస్, I1, I2, I3. ఇలా ప్యారల్గా పక్క పక్కన తీసుకోవడం వల్ల ఇన్ఫినిట్ ఇమేజెస్, ఒకటి పైకి ఒకటి కింద తీసుకోవడం వల్ల 2 ఇమేజెస్, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అన్నమాట. ఇన్ దిస్ కేస్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 2, ఎన్ యూ ప్లేస్ పర్పెండిక్యులర్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయ్యాయి? 3. దిస్ ఇస్ కాల్డ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్
ఇన్ఫైనైట్. ఓకేనా? టూ మిర్రర్స్ పర్పెండిక్యులర్గా తీసుకున్నాను, ఓకే, బట్ రెండు వాటిని నేను కంబైన్ చేయలేదు, సెపరేట్గా పెట్టాను, సెపరేట్గా పెట్టాను, బట్ యాంగిల్ 90 డిగ్రీస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేశాను, ఇక్కడ ఎక్కడో ఆబ్జెక్ట్ ప్లేస్ చేశాను. ఓ ఇస్ ద ఆబ్జెక్ట్. అయితే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కావాలి. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కావాలంటే ఏం చెప్పాను? ఫస్ట్ పర్పెండిక్యులర్స్ డ్రా చేయాలి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేయండి. I2, I1. సో అగైన్ వన్ మోర్ లైటర్ తీసుకోవాలి కదా, ఇన్సెక్టర్ని చూపించాలి. సో నా యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది లైటర్, ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈ విల్ గెట్ ఇమేజెస్ అట్ దిస్ ప్లేస్. ఇక్కడ కూడా లైటర్ ఏదైనా ఇన్సిడెంట్ అయింది, సమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేయండి, ఓకే, అట్ I1. సో ఇక్కడ ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడా కూడా మళ్ళీ ఇంకొక మిర్రర్ మీద పడట్లేదు, అదర్ మిర్రర్ మీద, అది అలా వెళ్ళిపోతున్నాయి తప్ప ఎక్కడ పడట్లేదు కాబట్టి. సో యూ విల్ గెట్ ఓన్లీ 2 ఇమేజెస్ ఇఫ్ యూ ప్లేస్ మిర్రర్స్ లైక్ దిస్. ఎనీ ఫామ్ అయ్యే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈక్వల్ టు 2, I1 or I2. సో ఇలా డయాగ్రామ్స్ రా చేయాలి. నెక్స్ట్ ఇంకొక సర్కిల్.